దశాకృతి బృదే కృష్ణాయ తుభ్యం నమః. దేవదేవుడైనటువంటి కృష్ణుడే దశావతారములు ధరించినటువంటి ఆ మహానుభావుడు దశావతారములకు అతీతముగా శ్రీమన్నారాయణ స్వరూపముగా అభివర్ణింపబడింది. కనుక కృష్ణావతార స్థానంలో రామో రామశ్చ కృష్ణశ్చ అనేటువంటి ప్రదేశంలో రామో రామశ్చ రామశ్చ పరశురాముడు రాముడు ఇంకొక రాముడు హలం కలయతే. కనుక ఎవరండి మహానుభావుడైనటువంటి కృష్ణుడెవరు? ఎవరికైనా తెలియదేమోనని అమరకోశము అనే పేరు కలిగినటువంటి మహాగ్రంథంలో అమరసింహుడు నామలింగానుశాసనం అనేటువంటి పేరుతో ఉన్న అమరకోశంలో విష్ణుర్నారాయణో కృష్ణో వైకుంఠో విస్తరస్రవాహ. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కొన్ని పేర్లు రాశాడైన. ఇందిరా లోక మాతామా రమా మంగళదేవత. లక్ష్మీదేవికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు. అలాగే విష్ణుర్నారాయణ కృష్ణో వైకుంఠో విష్టరశ్రవాహ. విష్ణుదేవుని యొక్క దివ్యమైనటువంటి పర్యాయ పదములలో కృష్ణ శబ్దాన్ని ఉపయోగించారు. కృష్ణుడు అన్నా విష్ణువే. బ్రహ్మ వైవర్తక పురాణంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణుని పరబ్రహ్మస్వరూపంగా నిరూపింపబడుతుంది. విష్ణుదేవుని యొక్క దివ్యమైనటువంటి అన్ని అవతారములలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారం అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత పుణ్యప్రదమైనటువంటిది, సర్వాంగ సుందరమైనటువంటిది, సమగ్రముగా వర్ణింపబడినటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, దివ్య తేజోమయమైన అయినటువంటిది కృష్ణావతారం. మహేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ధ్యాన సంకల్పంతో మహానుభావుడైనటువంటి ఆ బొమ్మెర పోతన రచించినటువంటి పుణ్యమైనటువంటి విశేషములు మహాభాగవతాన్ని శ్రీరామచంద్ర ప్రభువునకు అంకితం చేశారు. దివ్యశక్తి సమన్వితుడైనటువంటి మహానుభావుడు ఆయన బొమ్మెర పోతన. అందుకనే పోతనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి మహాపద్యములను మీకు అందరికీ హృదయంగా వినిపించి శ్రీకృష్ణుని యొక్క దివ్య జనన విశేషాలు మీకు తెలియజేయటం జరుగుతుంది. మహాభాగవతానికి దశమస్కంధ ప్రారంభంలోనే రామా హే రామచంద్ర దివ్యమైనటువంటి రామనామాన్ని పలికి రామచంద్రమూర్తికి అంకితం చేశాడు. దుర్మార్గులైనటువంటి రాక్షసుల స్వరూపంతో ఉన్నటువంటి ఈ రాజులకు నేను ఈ భాగవతాన్ని అమ్మను అమ్మా త్రిశుద్ధిగా నమ్ము భారతి. కర్ణాట కిరాట కీచకులకు నేను అమ్మను త్రిశుద్ధిగా నమ్ము. హాటగ గర్భురాణి కాటుక కంటి నీరు చనుకట్టుపయన్బల ఏల ఎట్చెదో హాటకు గర్భురాణి. అలా ఆకటికిన్ కొనిపోయి నిన్ను తీసుకొని వెళ్ళి ఆ దుర్మార్గులైనటువంటి రాజులకు ఈ ధనము కోసకై నేను అమ్మనమ్మ. ఈ లోకమునన్నిటికీ పరబ్రహ్మ ఎవరు? శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళిని జయించగలిగిన వీరాధివీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండమూర్తి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువునకే నేను అంకితం చేస్తాను అని హే రామచంద్ర విను. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామనృపాల. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకెందు యశో విశాల రామనృపాల. హే రామచంద్ర ప్రభో, నీవు శివుని యొక్క విల్లును విరిచినటువంటి వాడివి. ఇంద్రుడు మొదలైనటువంటి వారు మెచ్చుకునేటువంటి విధంగా యుద్ధము చెయ్యగలిగినటువంటి వాడివి. ప్రకాశించేటువంటి కాకుత్సవంశంలో అలంకారప్రాయమైనటువంటి వాడవు. కార్తీక పున్నమి నాటి చంద్రుని వెన్నెలలా ప్రకాశించేటువంటి కీర్తి కలిగి ఈ విశ్వమంతటా వ్యాపించినటువంటి వాడివి. ప్రజలందరినీ ఆనందపరచేటువంటి రారాజువు నీవు. స్వామీ నీకు నమస్కారము. ఎంతటి గొప్ప శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామనృపాల. దివ్యమైనటువంటి నైమిషారణ్యంలో సూత మహామును శమునకాదృశులతో తెలియచేసిన దివ్యమైనటువంటి వృత్తాంతం
అసలు ఈ భాగవతం పరీక్షిన్ మహారాజునికి సుఖయోగింద్రుడు తెలియజేశారు అని సూత యోగింద్రుడు తెలియజేశారు. పరీక్షిన్ మహారాజు శాపవశాత్తు వారం రోజుల్లోనే మరణం కాబోతూ ఉండగా గంగానదీ ప్రదేశంలో దర్భల మీద కూర్చొని మహర్షులందరికీ నమస్కరిస్తగా వారి మధ్యలో దివ్యమైనటువంటి మహానుభావుడు ప్రకాశిస్తున్నాడు. నక్షత్రముల మధ్యలో చందమామలాగా ఆయన పేరే సుఖయోగింద్రుడు. సుఖయోగింద్రుని దివ్యమైనటువంటి గుణముల చేత మహానుభావుడు పరీక్షిన్ మహారాజు సుఖయోగింద్రునికి అనేక రకములైనటువంటి విశేషములతో చక్కగా అడుగుతూ ఉన్నాడు. పరీక్షిన్ మహారాజుకు సుఖయోగింద్రుడు తెలియచేసినటువంటి పుణ్యకథలే భాగవత రూపంలో వెలుస్తూ ఉంటాయి. సుఖయోగింద్రుడు దివ్యమైనటువంటి మహానుభావునితో పలుకుతున్నాడు. పరీక్షిన్ మహారాజు యొక్క దివ్యమైనటువంటి మాటలు విని శక్తివంతమైనటువంటి ఆ మహర్షి విష్ణుకథారతుండగుణరుణ్ చెప్పునరుని విన్నుచుండునరుణ్ విష్ణుకథాసంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయున్. మహారాజా విను, విష్ణువు యొక్క దివ్యమైనటువంటి కథలు ఎవరైతే వింటున్నారో ఈ లోకమును కాపాడేటువంటి వాడు, రక్షించేవాడు విష్ణువు ఒక్కడే. మనలందరి యొక్క పాపములన్నీ పోగొట్టగలిగినటువంటి వాడు మహానుభావుడు ఒకడే. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు. విష్ణువు ఒకడే విశ్వాంతరాత్ముడు విష్ణువు ఒకడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసాభావములోన బాహ్యమునందున. విష్ణుకథారతుడగునరు విష్ణుకథల్ చెప్పునరుని వినుచుండునరున్ విష్ణుకథాసంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల చేయున్. ఓ పరీక్షిన్ మహారాజా విను, విష్ణువు యొక్క పాదములను పుట్టినటువంటి గంగాజలం ఎంతటి పవిత్రమైనటువంటిదో, ఆ గంగ యొక్క దివ్య యొక్క చుక్క శిరస్సు మీద పడ్డ కించిత్ గంగాజలం. శంకర భగవత్పాదుల వారంటారు ఒక చోట, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. దివ్యమైనటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకమును విన్న, భాగవత ధర్మమును విన్న, గంగాజలాన్ని ఒక చుక్క పానము చేసిన సకల పాపములు మానవులను తొలగిపోతాయి. అలాగే విష్ణువు యొక్క పాదములలో నుంచి పుట్టినటువంటి గంగాజలముల గంగాజలం తాగిన, స్నానం చేసిన ఏ విధంగా పాపములు పోతాయో ఆ విధముగా విష్ణు కథా ప్రసంగం ద్వారా, విష్ణువు యొక్క కథలు వినటం ద్వారా, విష్ణువు యొక్క కథల యందు ఆసక్తి కలిగినటువంటి వారికి, విష్ణువు యొక్క కథలను చెప్పేటువంటి వారికి ఈ ఓం ఛానల్ ద్వారా ఎవరైతే విష్ణువు యొక్క కథలు వింటున్నారో వారిని అందరినీ పునీతులను చేస్తుంది. ఏ విధంగా గంగాజలం ఏ విధంగా పాపాలు పోగొట్టిందో ఆ విధంగానే ఈ దివ్యమైనటువంటి పునీతులను చేస్తుంది. విష్ణుకథారతుడగు నరును విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణుకథాసంప్రశ్నము విష్ణున పదీ జలము భంగి విమలుల చేయున్. పరీక్షిన్ మహారాజా విను, పూర్వంలో ఎంతోమంది దానవశ్రేష్ఠులు భూమిపైన అధికారమును సంపాదించి రాజులై భూమిని ఆక్రమించారు. రాక్షసుల యొక్క దివ్యమైనటువంటి పరిపాలన, అన్యాయాలు అక్రమాలు మహాపాపాలు జరుగుతున్నాయి. ఈ పాపాన్ని భూదేవి భరింపలేకపోయింది. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఈ రాక్షసుల యొక్క బాధలు పడలేడు స్వామి. బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యము ఆలోచించి భూదేవిని దేవతలను వెంటబెట్టుకొని
దివ్యమైనటువంటి మహానుభావుడైనటువంటి విష్ణులోకమునకు వెళ్ళాడు. చక్కగా విష్ణులోకంలో పురుష సూక్తమును పఠించాడు. ఓం వేదాహమేతం పురుషం మహాంతం సహస్రశీర్షా పురుష. మహానుభావునికి విష్ణుమూర్తి యొక్క దివ్య శక్తి మొత్తం, మనోహరమైనటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్యతత్వం అంతా పురుష సూక్తంలో వర్ణింపబడుతుంది. అలాగే ఈశ్వరుని యొక్క దివ్యస్వరూపం మొత్తం కూడా, విశ్వస్వరూపం, విశ్వరూపం నమక చమకములలో శివుని యొక్క దివ్యస్వరూపం కనబడుతుంది. శ్రీ సూక్తం అనేటువంటి దానిలో లక్ష్మీదేవి యొక్క దివ్య అనంతమైనటువంటి శక్తి మొత్తము దానిలో నిక్షిప్తము చేయబడి ఉన్నది. పురుష సూక్తమును పఠించి అద్భుతమైనటువంటి సమాధిలో బ్రహ్మదేవుడు లీనమైనాడు. ఒక్కసారి అలా ధ్యానంలో అత్యద్భుతమైనటువంటి ఆకాశవాణి వినపడుతున్నది, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్మరణ. యాదవలోకంలో నేను త్వరలోనే జన్మించబోతున్నాను, ఓ బ్రహ్మదేవ, లక్ష్మీపతి అయినటువంటి నేను వసుదేవునికి పుత్రునిగా శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరించబోతున్నాను అని బ్రహ్మదేవునికి తెలియచేశారు. బ్రహ్మదేవుడు ఆనందించి దేవతలతో భూదేవితో పలికారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అవతారం జరగబోతుందని శ్రీమన్ మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి నోటి వెంట వెలువడిన ఆ దివ్య అమృతమైనటువంటి వాక్కులను విని ఆనందించారు. అట్టి స్వామి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.